ఉన్నాయి, మన వయసులో కూడా ఉడికిపోతా ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ఏదైతే సెన్సెస్ లో మన బీసీల అంశాన్ని కనుక చేర్చే దాని మీద మనం బాగా సీరియస్ గా ఫోకస్ పెడితే, బీసీల అంశాన్ని జనాభా గణనలో చేర్చడం వల్ల రాజ్యాంగబద్ధంగా ఇవాళ భారతదేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నాం మనం. నిన్న మొన్న 3% లేని అగ్రవర్ణ కులాల కోసం 10% రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ 60 నుంచి 70% ఉన్న బీసీలకు మనకు కావాల్సినంత, మనం ఎంతమంది ఉన్నామో అంత మనకు రాజ్యాంగబద్ధంగా హక్కులు సంక్రమించబడలేదు. కాబట్టి నేనేం కోరుతా ఉన్నా, మీకు అందరికి తెలిసిన విషయమే, జనాభా గణనలో మన బీసీల అంశాన్ని చేర్చాలనే డిమాండ్తోని మనం ఖచ్చితంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీలాంటి నాయకులు కూడా ఈ అంశాన్ని ఎత్తుకోవాలి. ఇదే విషయాన్ని నేను అనేక సార్లు ఆర్ కృష్ణయ్య గారితో కూడా నేను డిస్కస్ చేసిన, ఆర్గ్యుమెంట్ కూడా చేసిన ఆర్ కృష్ణయ్య గారితో, కానీ వారు స్పందించలేదు. వారికి ఉండే పర్సనల్ విషయాలు వారికి ఉండొచ్చు, కానీ బీసీ నాయకులు ఎవరైనా కానీ ఖచ్చితంగా జనాభా గణనలో మన బీసీల అంశాలను చేర్చాలనే దాని మీద మనం గట్టిగా కనుక ప్రయత్నం చేస్తే, ఆ అంశాన్ని కనుక జనాభా గణనలో పెట్టినట్లయితే మనకు బీసీలో ఎంతమంది ఉన్నామో 100% రాజ్యాంగబద్ధంగా హక్కులు సంక్రమించబడతాయి. ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చేస్తాయి కాబట్టి నేను ఆ పని చేస్తా ఉన్నా. ఇప్పటికి 22 జిల్లాలు తిరిగి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా, తమిళనాడుకు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మొన్న మధ్యనే మధ్యప్రదేశ్ కూడా వెళ్ళి వస్తా ఉన్నా, నేను తిరిగి వస్తా ఉన్నా. ఆ హక్కుతో నేను తమ్ముడిని గట్టిగా, నేను నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అడిగిన, తమ్ముడు అనేదా భావించొద్దు, నువ్వు ఎదగాల్సిన లీడర్వి, నువ్వు ఎదగాలి ఇంకా. కానీ ఎట్ ద సేమ్ టైం బీసీల గురించి పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏంటనేది గుర్తించి ముందుకు పోవాలని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ, నేను వచ్చింది 2 గంటల క్రితం వచ్చిన, నేను వారికి జాజుల గారికి ఒక షాల్ కప్పుదామని వచ్చాను, వారికి అవకాశం ఇస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. అలాగే ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన అధ్యక్షులు వేణు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.